हाई फ्रेंड्स, वेलकम टू बबुल चैनल। नेन मी बबुल। दिस वे टॉपिक इज न्यू एप्लीकेशन वच्चिंदी। ऐप नेम वच्चे NS7। डिस्क्रिप्शन ऐप लिंक इच्चानु, अक्कड नुंचि ऐप ने डाउनलोड चेसुकोंडि। सिंपल ऐप ने ओपन चेस्तानु। ऐप लो मनकु वच्चेसि साइन अप 25 रूपीस वस्तुंदि, अलागे रिफर की 25 रूपीस वस्तुंदि। मिनिमम विथ्रॉ वच्चेसि 100 रूपीस अन्नमाट। मीरु ओपन चेसिन तर्वात पर्मिशन अयिते अलो चेयंडि। स्टार्टिंग लो किंद मीकु रिजिस्टर उंदिगा, रिजिस्टर पैन ट्याप चेयंडि। इक्कड मीकु ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వమంటుంది, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఒక నా రిఫర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ 7+8 ఎంత, 7+ ఎంత, 15 అంత ఆన్సర్ ఇచ్చేసాను. కింద సింపుల్గా రిజిస్టర్ పైన ట్యాప్ చేయండి. నేను రిజిస్టర్ ఆల్రెడీ అయిపోయాను. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది, ఓకే పైన ట్యాప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఓటీపీ కూడా వచ్చేసింది. మీకు కింద ఇక్కడ రూపీ సింబల్ ఉందిగా, కొంచెం వెయిట్ చేయండి. కింద రూపీ సింబల్ లే పైన 3 లైన్స్ పైన వెళ్ళండి. ఇక్కడ మీకు రిఫర్ అనే ఆప్షన్ ఉంది, రిఫర్ పైన క్లిక్ చేయండి. NS7 పాయింట్స్ పైన క్లిక్ చేస్తే మీకు సైన్ అప్ 25 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మనం మినిమం విత్డ్రా 100 రూపీస్ అని కింద మెసేజ్లో చూడండి. విత్డ్రా రూల్స్ కూడా ఎవరి మంత్ 1 to 6 లోపల వస్తుంది. ఇప్పుడు రిఫర్ వెళ్ళాలి చూడండి. NS7 పాయింట్స్ పక్కన రిఫర్ ఉంది, రిఫర్ మీద ట్యాప్ చేయండి. ఇలా మీరు రిఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్లో అయితే రిఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే NS7 పాయింట్స్లో మినిమం విత్డ్రా 100 రూపీస్ అని చూస్తున్నారుగా మీరే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఇప్పుడు ఎలా విత్డ్రా చేయాలని చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మేము సింపుల్గా ఇక రూపీ సింబల్ పైన వెళ్ళేది కూడా ఆప్షన్లో వెళ్ళొచ్చు, లేకపోతే తెలియన్స్లో వెళ్ళండి. అది ఒకవేళ కనిపించకపోతే మీకు రిఫర్ ఆప్షన్ ఉంది, రిఫర్ ఆప్షన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మీరు రిఫర్ అనేది చేసుకోవచ్చు. NS7 పాయింట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నా రిఫర్ మ్యాన్ చూడండి, 150 అయితే ఉంది. 1 రిఫర్ వచ్చేసి 25 రూపీస్ అని ఆల్రెడీ చెప్పాను. ఇక పేవర్డ్ రిక్వెస్ట్ చేస్తే మనం 100 రూపీస్ అని చెప్తుంది. దీనికన్నా ముందు మనం ఏం చేయాలి చెప్తాను చూడండి. మన ప్రొఫైల్ అయితే మనం 100% అయితే చేసుకోవాలి, అప్పుడే మనకి విత్డ్రా అయితే అవుతుంది. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాలి. ఇక్కడ చూడండి, 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. అప్డేట్ ప్రొఫైల్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఫస్ట్ మీకు ఎవరు ఇంట్రెస్టెడ్ ఏమి అంటే కుకింగా డ్యాన్సింగా, నాకైతే పెయింటింగ్ పైన ఉంది. నేను సేవ్ పైన ట్యాప్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి చూడండి, 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు డాష్ బోర్డ్లో సారీ ప్రొఫైల్లో వెళ్ళండి. అప్డేట్ ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఈడీఎఫ్ ప్రొఫైల్లో వెళ్ళండి. ఇక్కడ చూడండి, దీంట్లో వెళ్తే మీరు బేసిక్ ఇన్ఆఫ్లో మళ్ళీ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఇది ఉంది అండ్ మేల్ ఆఫ్ ఫీమేల్ ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి. మీరు సారీ పైన ఈడీఎఫ్ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ ఇచ్చారు మీరు, జెండర్, స్టేటస్ అండ్ బర్త్ ప్లేస్ అండ్ పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ ఇచ్చేసి అబౌట్ మీ అంటే ఈ ఒక్క నెంబర్ పర్లేదు, సేవ్ మై ట్యాప్ చేయండి. ఇచ్చేసి నేను ఇస్తాను, వెయిట్ చేయండి. ఇక బర్త్ ప్లేస్ అంటే హైదరాబాద్ మీకు ఉన్న ఏరియా ఇచ్చేయండి, పర్లేదు. నేను కొంచెం ఫ్రెండ్ ఇచ్చేస్తాను. నా ఇంట్రెస్ట్ పైన ఆల్రెడీ ఫుల్ ఉంది, ఫుల్ ఉండే లొకేషన్ పైన వెళ్ళండి. ఇక మీరు కాలేజ్ క్వాలిఫికేషన్ లొకేషన్ ఇచ్చేసి సేవ్ చేయండి, అంతే. ఏ మంత్ ఇయర్ ఇచ్చేసి సేవ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక చూడండి, కాలేజ్ అప్పుడు ఫస్ట్ క్వాలిఫికేషన్ వెళ్ళండి. మీ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అది ఇచ్చేసి, నేను డిప్లొమా కాబట్టి కాలేజ్ అండ్ లొకేషన్ ఇచ్చేసి ఇయర్ ఇచ్చేసి మీరు సేవ్ చేసేయండి పైన. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రొఫెషన్ అయితే ఫిల్ చేయాలి. ప్రొఫెషన్ కూడా అంతే సేమ్, ఫస్ట్ రోల్ వెళ్ళండి. ప్రొఫెషన్ మీరు ఏం చేసి స్టూడెంట్ అదా సంథింగ్ అలా ఇచ్చేసి ఎప్పుడు నుంచి ఎప్పుడు ఎండ్ అయిన రోల్ షోల్ అంటే మీరు ఏం చేస్తున్నా మళ్ళీ ఇచ్చేసి సేవ్ చేసేయండి. ఇయర్ నుంచి ఫ్రెండ్స్, ప్రొఫెషన్ అంటే మీరు వర్క్ ఏం చేస్తున్నా అదన్నమాట. నేను స్టూడెంట్ కాబట్టి నేను ఆలోచిస్తున్నాను, లేదా మీరు జాబ్ అంటే జాబ్ ఇచ్చేసి జాబ్ వేయండి మ్యాగ్జిన్ చేయకుండా. ఫ్రెండ్స్, మన డీటెయిల్స్ అది అన్ని ఇచ్చేసాను, 16% ఉంది. మనం బ్యాంక్ డీటెయిల్స్ అది ఇచ్చేసి అయిపోతుంది అనమాట. ప్రొఫైల్ సింబల్ రూపీ సింబల్ వెళ్ళండి, రూపీ సింబల్ పైన క్లిక్ చేసాను చూడండి. యాడ్ పేమెంట్ అకౌంట్ ఉంది, అదే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాంక్ డీటెయిల్స్ ఉంది, అదే మీద క్లిక్ చేయండి. ఇక మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫస్ట్ మీరు మీ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆంధ్ర బ్యాంక్ ఇచ్చేస్తాను. ఇది అని ఇంతే అనమాట. నెక్స్ట్ మీ అకౌంట్ నేమ్, బ్యాంక్లో ఏ నేమ్ ఇచ్చారా నేమ్. పేటిఎం పేమెంట్ శాఖ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, నేను చూపిస్తాను చూడండి. పేటిఎం పేమెంట్ శాఖ అయితే లేదు, SBI ఓన్లీ ఫిజికల్ బ్యాంక్ అనమాట. ఇందులో ఏ బ్యాంక్ ఉన్నాయి ఆ బ్యాంక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ప్రొఫైల్ చేసాం. ఫస్ట్ మీరు దానికి ముందు యాక్టివిటీస్ లైక్ క్లాంప్, రెస్పాండ్, స్ప్రెడ్, రిఫర్ అండ్ ప్రోసెస్ మన అది ఎలా చేయాలి చెప్తాను చూడండి. ట్రైనింగ్లో వచ్చేయండి. ట్రైనింగ్లో వచ్చిన తర్వాత మీరు ఒక పోస్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక మీరు క్లాంప్ అండ్ రెస్పాండ్ వచ్చేసి మీరు ఏదో ఒకటి కామెంట్ అయితే పెట్టాలి. నైస్ అని పెడతాను.
మ్యాచ్ పెట్టేసి సింపుల్గా నేను వెయిట్ చేయని చెప్తాను. షేర్ ప్యానల్ చేసి షేర్ చేయండి. ఇలా కూడా మీకు పాయింట్స్ అయితే యాడ్ అవుతుంది. నేను చెప్తాను, చూపిస్తాను, వెయిట్ చేయండి. నేను పబ్లిక్ పెట్టేస్తాను. పబ్లిక్ అయితే అయిపోయింది, వెయిట్ చేయండి. మళ్ళీ ఒకసారి ప్రొఫైల్ ఆప్షన్లో చూడండి, 68% అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేయాలి. నేను కెమెరాలో వెళ్ళి ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఒక ఈ కెమెరా సింబల్ ఉంది కదా, మేము వెళ్ళేసి క్లిక్ చేసి ఒక ఫోటో అయితే మీకు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకోండి మీకు గ్యాలరీ నుంచి. నేను సింపుల్ పోస్ట్ అయితే చేస్తాను, చూడండి. మన ఫ్రెండ్స్ మనకి ఇక ఫర్పల్ సింబల్ నోటిఫికేషన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు క్లాప్డ్ అండ్ క్లాప్డ్ జన్ చేస్తున్నా, చూడండి. మన ఫ్రెండ్స్ మన క్లాప్డ్ చేసినా కూడా మన అయితే వస్తుంది. నేను మళ్ళీ రిఫర్ ఆప్షన్ వెళ్ళి చూపిస్తాను, చూడండి. 0.32 అయింది చూసారుగా. నేనైతే ఏం చేయలేదు, వన్ టైం చేశాను. ఒక పోస్ట్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేశాను. మన పోస్ట్ వచ్చేసి డాష్ బోర్డ్లో ఉంటుంది అనమాట. కొంచెం రిఫ్రెష్ చేయండి. ఒక ఫోటో అయితే నేను అప్లోడ్ చేశాను. ఇక చూడండి, జస్ట్ నా ఒక ఫోటో అయితే వచ్చింది. నేను ఈ బుధుడు ఫోటో అయితే అప్లోడ్ చేశాను, నాకు అది లేవు. ఇప్పుడు మనం ఒకసారి ప్రొఫైల్ సింబల్ 100% అయితే అవ్వాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం, 68% అయింది. ఇంకేమో పెండింగ్ ఉంది. అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే క్లాప్ చేస్తుండండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒకసారి NS7 అయితే మళ్ళీ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి రూపీ సింబల్ పైన క్లిక్ చేస్తాను, చూడండి. మళ్ళీ రూపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నా అమౌంట్ అయితే చూడండి. మనం ఎన్ని చేసిన క్లాప్ రెస్పాండ్ పైన చూపిస్తాను, ఎలా చేయాలి ఒకసారి వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ట్రెండింగ్లో వస్తే మీకు క్లాప్ రెస్పాండ్ అని వస్తుంది. బట్ ఇప్పుడైతే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది, బట్ వదిలేయండి. నేను రూపీ సింబల్లో వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ మనం క్లాప్ రెస్పాండ్ కొట్టింది, మనీ ఇక్కడ వస్తుంది. రిఫల్ పాయింట్ వచ్చేసి మీకు సానాబాన్ 25 వస్తుంది, అలాగే రిఫర్కి 25 వస్తుంది. మీరు 7 నుంచి 29 దాకా అనేది వర్క్ చేయాలి. ఫస్ట్ నుంచి 6 దాకా అయితే పేమెంట్ అయితే వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. చూడండి, పాయింట్ వాల్యూ ఈస్ డిక్లేర్ ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ మంత్. నెక్స్ట్ వచ్చేసి విత్డ్రా అకౌంట్ అంటున్నారు. 1 to 6 దాకా మనం ఎవ్రీ మంత్ విత్డ్రా అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు. 7 నుంచి 29 దాకా మనం వర్క్ చేయాలి. 1 నుంచి 6 దాకా మనం విత్డ్రా చేసుకునే ఛాయిస్ అయితే ఇస్తున్నారు. ఇక పేవట్ రిక్వెస్ట్ ఉందని మాకు క్లిక్ చేస్తాను, చూడండి. పేవట్ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ అని చెప్తున్నారు. ఎందుకు వచ్చాయంటే బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఫస్ట్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇస్తున్నారు. పేవట్ ఇస్తే పైన నేను చూపిస్తాను, చూడండి. ప్రాసెసింగ్ జస్ట్ నౌ. ఈ మనీ వచ్చి ఈ 250 రూపీస్ నాకు వచ్చిన తర్వాత నేను అదే వీడియో చేస్తాను, వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు మనకి NS7 పేమెంట్ అయితే వచ్చేసింది. నేను ఇప్పుడు నేను అకౌంట్ ఇచ్చిన మొబైల్ అయితే నేను వెళ్ళి చూపిస్తాను మీకు. ఒకసారి కెమెరా అయితే ఆన్ చేస్తున్నాను, చూడండి. పేమెంట్ వచ్చింది లేదా, నేను సింపుల్ మెసేజ్లో వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, యూనియన్ బ్యాంక్ అనేది నాకు 227 రూపీస్ అయితే పంపింది. ఆంధ్ర బ్యాంక్ అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంక్లో చేంజ్ అయింది. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, 227 రూపీస్ వచ్చినట్టు మాకు మెసేజ్ వచ్చింది. అలాగే రిలిగేట్ టెక్నాలజీ UTR అని మనకి ఇట్లా మెసేజ్ వస్తే మీకు ఈ యాప్ నుంచి పేమెంట్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోండి. రిలిగేట్ టెక్నాలజీ అని వస్తుంది. నా సింపుల్గా 227 రూపీస్ వచ్చింది. మనం విత్డ్రా పెట్టిన 252 రూపీస్, బట్ మనకు వచ్చింది 227 రూపీస్. వాళ్ళు 10% ఛార్జ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను యాప్లో వెళ్ళి చూపిస్తాను. ఒకసారి విత్డ్రా ఎంత పెట్టాను కూడా చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సింపుల్ నేను NS7 యాప్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. మళ్ళీ ఒకసారి రూపీ సింబల్లో వెళ్ళేసి ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఒక రిఫర్ చేస్తాను. 100 కాయిన్స్ అయితే రిఫర్ పాయింట్స్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు కూడా మీకు సైన్ అప్ 25 వస్తుంది, రిఫర్కి 25 వస్తుంది. ఇప్పుడు నేను పేవట్ రిక్వెస్ట్ పైన వెళ్తే నాకైతే రాదనమాట, చెప్పాను కానీ 1 to 6 దాకానే విత్డ్రా ఉంటుంది ఎవ్రీ మంత్. ఈ మంత్ మనం పెట్టాం, ఫిబ్రవరి 1కి పెడితే నాకు 10కి వచ్చింది పేమెంట్ అనమాట. పేమెంట్ హిస్టరీలో వెళ్తాను, చూడండి. ఇంకా ప్రాసెస్ సిగ్నల్ ఉంది. 250 రూపీస్ అంటే నాకు ఛార్జ్ 227 రూపీస్ అయిందిగా నాకు చూపిస్తాను క్యాలిక్యులేటర్లో వెళ్ళి. వీడియో ఒక లెంత్ ఉంటే స్టార్టింగ్ చూడండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు 252% × 10 కొడితే 25 రూపీస్ 10 రూపీస్ ఛార్జెస్, 10% అయితే 25 రూపీస్ ఛార్జెస్ అనమాట. ఇప్పుడు 252 − 25 రూపీస్ అంటే 227 రూపీస్ మనకి పేమెంట్ వచ్చింది. 10% ఛార్జ్ తీసుకుంటున్నారు. బట్ ఇప్పుడైతే మనం రిఫర్ చేసుకోండి, మ్యాక్సిమం ఎన్ని రిఫర్స్ అన్ని రిఫర్ చేసుకొని అలాగే క్లెయిమ్ చేయండి, రెస్పాండ్ చేయండి. మీకు పాయింట్స్ అన్నీ యాడ్ అవుతుంది. నేను ఒక అలా చేశాను క్లెయిమ్స్ అనేది, 1.20 పైసా అయితే అయింది. ఈ 100 రూపీస్ అని నేను మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా 100 రూపీస్ అండి విత్డ్రా అనేది. సింపుల్ చేసుకోండి.
వర్క్ ఎలా చేయాలి అండ్ రిఫరల్ చాలా అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను మీకు, హోప్ ఇడో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అవుతాయి మీకు లేటర్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఇందులో ఇస్తాను అనమాట. చూడండి ఈ అమెజాన్ ఆఫర్ కూడా వాడండి అండ్ కిట్ కార్ట్ ఆఫర్ కూడా వాడండి, వాడితే మీకు మనీ అనేది మీకు వస్తుంది. చూడండి నేను ఆల్రెడీ ఆఫర్ గురించి చెప్పాను, నేను 1కి విత్ డ్రా చేస్తాను 10కి అయితే వచ్చింది. అందరూ కిట్ కార్ట్ ఆఫర్ అయితే ఖచ్చితంగా వాడండి. మా ఫ్రెండ్కి అయితే ఒక ఫోన్ అయితే వచ్చిందని చెప్పారు, మీరు కూడా ట్రై చేయండి. 100 రూపీస్ అది ఖచ్చితంగా వస్తుంది, వచ్చేదాకా ట్రై చేయండి. కోడ్స్ అనే వర్కింగ్లు ఉన్నాయి. అండ్ కింద నాకు మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. హోప్ ఇది అంతా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.